हेलो व्यूवर्स, वेलकम टू लक्ष्मी स्किल्स। ఈ రోజు మనం చూద్దాము గూగుల్ ఫామ్స్. సో యాక్చువల్లీ గూగుల్ ఫామ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తుంటారా, ఫేస్బుక్ లో మనము లాగిన్ అవ్వగానే మనకు ఒక్కొక్కసారి, ఇప్పుడు కోవిడ్-19 ఉంది కనుక అక్కడ కొన్ని సర్వేస్ వస్తూ ఉంటాయి. సో సర్వేస్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ మనకి ఏంటిదంటే డేటా కలెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని సర్వేస్ చేస్తూ ఉంటారు, కొన్ని క్విజ్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా మాల్స్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు మన డాటా అంతా వాళ్ళు ఏ విధంగా అయితే కలెక్ట్ చేసుకుంటారు, అది మాన్యువల్లీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ ఎప్పుడైతే మనం కొన్ని మనం గూగులింగ్ చేస్తున్నప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, లేదా కొన్ని మనకు ఇంట్రెస్ట్ ఉండి మనము ఏదైనా వెబ్సైట్ పైన క్లిక్ చేసినప్పుడు అక్కడ మన ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ మనం ఇవన్నీ మనం ఎంటర్ చేసినప్పుడు మన డాటా అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, అండ్ దాని ద్వారా వాళ్ళు మనకు కాల్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు స్మార్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలానైతే ఇస్తారో వాటిని ఏమంటారు అంటే గూగుల్ ఫామ్స్ అంటారు. సో గూగుల్ ఫామ్స్ బేసికల్లీ దేనికి యూజ్ చేస్తారు అని అంటే ఆన్లైన్ క్విజ్ కండక్ట్ చేయడం కోసం కానీ, అప్లికేషన్ ఫామ్స్ క్రియేట్ చేయడం కోసం కానీ, లేదా అడ్మిషన్స్ ఫామ్స్ తీసుకొని అడ్మిషన్స్ తీసుకోవడం కోసం కానీ ఈ గూగుల్ ఫామ్స్ ని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకేనా? సో మోస్ట్లీ మనం ఎక్కువ దేనికోసం చూస్తాము అని అంటే, ఏదైనా ఒక ఓన్ గా బిజినెస్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఎదుటి పర్సన్ డాటాని కలెక్ట్ చేసుకోవడం కోసమే ఈ గూగుల్ ఫామ్స్ ని యూజ్ చేస్తారు. ఓకేనా వ్యూవర్? సో ఇక్కడ నేను తీసుకున్నాను గూగుల్ ఫామ్స్ అంటే ఏంటి. సో గూగుల్ ఫామ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ టు క్రియేట్ రెస్పాన్స్ ఫామ్స్. రెస్పాన్స్ ఫామ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను అనుకోండి. సో ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు నాకు ఇప్పుడు స్టూడెంట్స్ కావాలి. ఓకేనా? సో స్టూడెంట్ కావాలి అన్నప్పుడు నేను ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత నేను కింద ఇఫ్ ఇంట్రెస్ట్ ప్లీజ్ క్లిక్ హియర్ అని పెట్టేసి ఈ గూగుల్ ఫామ్ లింక్ ని నేను అక్కడ లింక్ చేస్తాను. సో ఎప్పుడైతే వాళ్ళు క్లిక్ చేస్తారో, క్లిక్ చేసినప్పుడు అక్కడ ఒక ఫామ్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఫామ్ పైన మీ నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, సో ఇలాంటి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మనము ఆ పర్సన్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఏం క్రియేట్ చేయాలి? గూగుల్ ఫామ్స్ ని క్రియేట్ చేయాలి. సో ఈ గూగుల్ ఫామ్స్ మనం క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ డాటా మన దగ్గరికి ఎలా వస్తుంది, వాళ్ళ రెస్పాన్స్ మన దగ్గర ఎలా ఉంది మనం చూడాలి అని అంటే మనం ఈ గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలన్నది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో క్రియేట్ చేశాక యాక్చువల్లీ ఫామ్ ఎలా ఉంటుంది అన్నది నేను ఇప్పుడు మీకు షో చేస్తాను, చూడండి. సో చూడండి, ఇక్కడ నేను శాంపుల్ ఫామ్ అనేది క్రియేట్ చేశాను. యువర్ నేమ్, యువర్ ఈమెయిల్ ఐడి, యువర్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ మనం ఎస్ నో మనం ఏదైనా పెట్టి, తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మనం ఎంటర్ చేసి ఇవన్నీ ఆ పర్సన్ చేసి సబ్మిట్ చేసినప్పుడు మనకు మన పేజ్లో మన రెస్పాన్స్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో రెస్పాన్సెస్ అన్నీ మనకి ఇక్కడ షో అవుతాయి. ఏ పర్సన్ రెస్పాండ్ అయ్యాడు, వాళ్ళ మొబైల్ నెంబరు, జీమెయిల్ అకౌంట్, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ రెస్పాన్స్ లో మనకు షో అవుతాయి అన్నమాట. అర్థమైందా వ్యూవర్? సో ఇలా మనం ఎలా క్రియేట్ చేయాలి, ఇవేమో సింపుల్ ఆన్స్ సింపుల్ టెక్స్ట్, యువర్ నేమ్, మై నేమ్ ఇస్ సౌజన్య. సో ఈ విధంగా ఇక్కడ సింపుల్ టెక్స్ట్ తీసుకోవాలి అంటే ఏ విధంగా, అంటే షార్ట్ ఆన్సర్ తీసుకోవాలంటే ఏ విధంగా, పారాగ్రాఫ్ ఆన్సర్ తీసుకోవాలంటే ఏ విధంగా సెట్ చేసుకోవాలి, మల్టిపుల్ చాయిస్ తీసుకోవాలి అంటే ఏ విధంగా సెట్ చేయాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే నేను మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గూగుల్ ఫామ్స్ అంటే ఏంటి అండ్ వాటిని మనము ఏ విధంగా మనము క్రియేట్ చేయాలన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇలాంటి మోర్ వీడియోస్ మీరు చూడాలి, నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంత మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇప్పుడు మేము అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అండ్ లైక్ కూడా కొట్టండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.